ఏమైందమ్మా? మాగ్నెట్ ని ఎన్ని ముక్కలు చేసినా ఆకర్షణ పోనట్టే. అమ్ముల్ని ఎంత దూరంగా విసిరేసినా దాన్ని వెతుక్కుంటూ బావ వెళ్తూనే ఉన్నాడు. అది బావని ఎలా బుట్టలో వేసుకుందో ఎంత ఆలోచించినా నాకు అర్థమయ్యేది కాదు. ధనుష్ ద్వారా ఇప్పుడే తెలిసింది, బావ 15 ఏళ్లుగా వెతుకుతూ ఎదురు చూస్తున్న ప్రాణదాత ఎవరో కాదు, ఆ అమ్ములే. బావ బలహీనతను అడ్డు పెట్టుకుని అది ఆడుతున్న నాటకం నాకిప్పుడు అర్థమైంది. మనం వాళ్ళని ఎంత దూరం చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళంత దగ్గరవుతున్నారు. బావ మైండ్లో ఆ అమ్ములు మీద కొంత నెగటివ్ ఇంప్రెషన్ ఉంది, దాన్ని ఇంకా రేస్ చేయాలి. అంటే బావ నమ్మకం మీద దెబ్బ కొట్టాలి. మీ బావ అమ్ములు మీద నమ్మకాన్ని కోల్పోతాడని నాకు నమ్మకం లేదు. నిజంగా వాడికి అమ్ములు సీనయ్య కూతురని తెలిసినా మారడనిపిస్తోంది. ప్రతి అపార్థాన్ని అర్థం చేసుకునే గొప్ప మనసు అమ్ములు విషయంలో మాత్రం వాడికి బాగానే ఉంటుంది. చెట్టును చంపాలంటే మొదళ్ళు నరకాల్సిన అవసరం లేదు డాడీ, వేర్లను తెగొడితే చాలు. బావ మనసు మీద బలంగా నాటుకుపోయిన అమ్ములు అనే చెట్టుని ఒక్కొక్క వేర్ని నరుక్కుంటూ వెళ్ళాలి. అమ్ములు ప్రాణదాతని అబద్ధం నిరూపించలేకపోయినా కన్ఫ్యూజ్ చేయగలిగితే ఒకసారి దాని చేతిలో మోసపోయిన బావకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ రెండోది నిజం కాబట్టి మొదటిది కూడా నిజమని నమ్ముతాడు. అమ్ములు మొహం బావం మళ్ళీ జీవితంలో చూడకుండా ఉండడానికి ఇది చాలు. ప్రాణదాత అమ్ములు కాదని మనమెలా నిరూపించగలం? సన్నని దారుల్లో కూడా గాలి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది డాడీ. ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవడానికి మనిషి ఆలోచనలు గాలి కంటే వేగంగా ప్రయాణించగలవు. ప్లాన్ ఏ ఆల్రెడీ నా మైండ్లో డిజైన్ అయ్యింది, దాని విజువల్ నువ్వు మినీ స్క్రీన్ మీద చూడు, రిజల్ట్ అద్దిరిపోతుంది. హుసై అమ్ములు, నీ ఫైనల్ డెస్టినేషన్ కి ఇదే డెడ్ లైన్, బీ రెడీ ఫర్ ద రేస్. నువ్వెందుకే బాధపడతావు? నువ్వేం తప్పు చేసావని నందిని గారు అన్నన్ని మాటలు అంటుంటే మౌనంగా ఉండిపోయింది నా దగ్గర సమాధానం లేక కాదు. మీ అబ్బాయే మా అమ్మల్ని ఇష్టపడ్డాడని ఆ విషయం నాతోనే చెప్పాడని చెప్తే తర్వాత నిమిషంలోనే ఆవిడ్ని హాస్పిటల్లో చూడాల్సి వస్తుంది. అమ్ములు, నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఆవిడ కాబట్టి పిల్లల మనసుల్ని అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నింద వేసింది. ఆవిళ్ళ నేను ఇష్టాన్ని చంపుకుని బతకమని చెప్పను. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం కాబట్టి ఎవ్వరి గురించి ఆలోచించకుండా ఏదైనా గుళ్ళోకెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎవరే పెళ్లి చేసుకునేది?
ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్ములతో అండి. అవును, గుడేంటి పెళ్ళేంటి? ఎవరికే గుళ్ళో పెళ్ళి? అంటే శుంకర సోమరాజు గారు వాళ్ళ అబ్బాయి భవానీ లేడు, ఆ అబ్బాయి పెళ్లి గురించి. శుంకర సోమరాజు గారి అబ్బాయి పెళ్లికి నువ్వు మాట్లాడిన దానికి సంబంధమేంటే? ఉదయం వాళ్ళింటికి పాలకేంతో వెళ్తే తలుపులు వేస్తున్నాయంట. ఎక్కడికెళ్ళారని అడిగితే పెళ్లికని చెప్పాను. పెళ్ళెక్కడని అడిగితే ఈ గుళ్ళోనే పెళ్ళని చెప్పాను. అదే మీరు విన్నారు అంతే. నీలవేణి, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. ఏదైనా తేడా జరిగితే అప్పుడు చెప్తాను ఈ సంగతి. పదలోపలికి